కుండలిని జాగరణ గురుశిష్య పరంపరలో శక్తిపాతం యొక్క యథార్థతను అనుమానించవలసిన పని లేదు. గురువు యొక్క అనుదానాల వలన సామాన్యులు అసాధారణ మహాపురుషులుగా పరిణితి చెందిన యథార్థ సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి. సాధనా మార్గంలో అవరోధాలను తొలగించుటలో గురువు యొక్క పాత్ర అసాధారణమైనది. గురువు యొక్క శక్తిపాతం శిష్యుని ఆంతరిక శ్రద్ధ యొక్క ప్రతిస్పందన. శిష్యునిలో ఆదర్శముల పట్ల ఎంత ఎక్కువ నిష్టం ఉంటుందో అంత గురువు అనుగ్రహం లభిస్తుంది. శ్రద్ధ శిష్యుని పెట్టుబడి, గురువు అనుగ్రహం దాని వలన వచ్చిన లాభం. తద్వారా శిష్యుని సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇది ఒక సమయ సాధ్య మరియు సాధనా సాధ్యమైన ప్రక్రియ. శ్రద్ధాపూర్త సాధన ద్వారా సాధకుడు గురువు నుండి శక్తిపాతం పొందుతాడు. ఇది ఒక ఆకస్మిక చమత్కారం కాదు, ఒక దీర్ఘకాలీన సాధనా ఫలితం. శిష్యుడు సమిత్పాణి అయి గురువు దగ్గరికి వెళ్ళాలి అనే ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నది. సమిత ఎందుకు? సమిత అగ్ని సంపర్కంతో అగ్ని వలె మారుతుంది. గురువు జ్ఞానాగ్ని యొక్క ప్రాణమున్న ప్రతిమ. సాధకుడు సమిత వలె పాత్రతను బట్టి ఫలితమును పొందుతాడు. తడిగా ఉన్న సమిత పొగను మాత్రమే ఇస్తుంది. జనార్దుని శిష్యుడు ఏకనాథుడు, గహనీనాథుని శిష్యుడు నివృత్తినాథుడు, అలానే నివృత్తినాథుని శిష్యుడు జ్ఞానేశ్వరుడు, స్వామి నిగమానందుని శిష్యుడు యోగి అనివార్యుడు, గోవిందపాదుని శిష్యుడు శంకరాచార్యులు, శంకరాచార్యుల వారి శిష్యుడు విద్యారణ్యుడు, కాలురాం శిష్యుడు కీనారాం, భగీరథ స్వామి శిష్యుడు త్రైలింగ స్వామి, ఈశ్వరపురి శిష్యుడు చైతన్య మహాప్రభు, పూర్ణానంద శిష్యుడు విరాజానంద మొదలగు వారిని గురించి దేవ సంస్కృత చరిత్రలో తెలుసుకొనవచ్చును. వారి జీవితాలలో గురువు పట్ల వారికి ఉన్న సమర్పణాభావం, తాదాత్మత్యాభావం అద్భుతం. శ్రేష్ఠ గురువుకు సమర్పణ అన్నింటికంటే శ్రేష్టమైనది. ఎందువల్లనంటే వ్యక్తి తద్వారా నిరాకార బ్రహ్మనే కాక తనలోని భగవంతునికే కాక విశాల విరాట్ విశ్వపరమాత్మ చేతనకు కూడా సమర్పణ చేసుకుంటాడు. గురువు యొక్క పాత్ర. సారవంతమైన భూమి కూడా ఎరువు నీరు విత్తనం బయట నుండి లభిస్తేనే పంట పండుతుంది. గురువు కూడా విత్తనం నీరు ఎరువు లభింపజేస్తేనే శిష్యుని మనోభూమి వికసిస్తుంది. తోటమాలి తన తోటను పుష్పించి వికసించడానికి ఎటువంటి చర్యలు బాధ్యతలు చేపట్టాలో కర్తవ్య నిష్ట గురువు తన శిష్యుని పట్ల అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు గురు శిష్య పరంపర ఒక చిహ్న పూజగా మాత్రమే ఉన్నది. పాత్రత లేకపోవటం వల్ల గురు శిష్యుల సంబంధాలు వ్యర్థమని అనిపిస్తున్నాయి. ప్రాణవంతుడైన ఆత్మశక్తి గల గురువు సాన్నిధ్యంలో అనుకూల వాతావరణంలో పొందగలిగే అనుగ్రహం శిష్యుడు వేరొక చోట ఉండి అస్తవ్యస్త స్థితిలో ఎన్ని సాధనలు చేసినా ఎంతో అధ్యయనం చేసినా పొందలేడు. గురు శిష్య సంబంధం శారీరకమైనది కాదు, ఆత్మకు సంబంధించినది. సాధకుని జీవాత్మ గురువు యొక్క ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన గురువు శరీరాన్ని త్యజించిన ఏ విధమైన అవరోధాలు లేకుండా ఆయన నుండి ప్రేరణ నిరంతరం లభిస్తూనే ఉంటుంది. భౌతిక లాభాల కొరకే కాక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అనే సాధకులకు కూడా అనుభవజ్ఞుడైన మార్గదర్శకుడు చాలా అవసరం. అర్హత లేని వ్యక్తి గురుస్థానంలో ఉంటే తనతో పాటు శిష్యుడిని కూడా ముంచుతాడు. అందువల్ల ఆత్మ పదపదికుడు శ్రద్ధాళు వే కాక సత్కరుడై జాగరూకతను కలిగించాలి, లేకపోతే ఈ కలియుగంలో ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. నాకు 15 సంవత్సరాల వయసులో ఒక సమర్థ సిద్ధ పురుషుడు అంటే దాదా గురుదేవుల అనుగ్రహం లభించింది. ఇది చెప్తున్నారు శ్రీరామశర్మ ఆచార్య. నా గురుదేవులతో సంబంధం అనేక జన్మల నుండి అవిచ్ఛిన్నంగా నిర్విరామంగా కొనసాగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. చపల చిత్తలు అడుగడుగునా దారి మార్చుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక గురువును, ఇంకొకసారి ఇంకొక గురువును పట్టుకుంటూ ఉంటారు. స్థిరచిత్తం కలవారు చాలా ఆలోచించి ఒక మార్గాన్ని నిర్ణయించుకుంటారు, దానిని చివరి వరకు వదలరు. నాలో బీజ రూపంలో ఉన్న గహన శ్రద్ధను మరియు చలించని కర్మఠతను పసిగట్టి వానిని వికసింపజేయటకు తమ సంపూర్ణ సామర్థ్యం నా గురుదేవులు వినియోగించారు. సమర్థుడైన మార్గదర్శకుని అనుగ్రహం చాలా విలువైనదే, కానీ జన్మ జన్మాంతరాల నుండి పాత్రతను పెంచుకుంటున్న వ్యక్తి కూడా ప్రశంసనీయుడే. భౌతిక లాభాలు స్వసుఖాపేక్ష లేకుండా ఆత్మ కళ్యాణమును వాచించేవారే సత్పాత్రులు. అంతఃకరణమును నిర్మలంగా ఉంచుకుని కోరికలు లేకుండా ఉత్కృష్టతలను ఆశించేవారే సత్పాత్రులు. లోకేషణ విత్తేషణ పుత్రేషణల నుండి విముఖులై విశ్వ మానవుని శ్రేయస్సుకు సమర్పితులైన వారు మహాపాత్రులు. ఇటువంటి మహాపాత్రులకు దేవాసత్తాలు కూడా తమని తాము అర్పించుకుంటాయి. మనిషి అల్పజ్ఞత అన్ని క్షేత్రాలలోనూ ఒకేలాగా విస్తరించి ఉంటుంది. వ్యక్తుల స్థాయిని గుర్తించడంలో కూడా ఈ అల్పజ్ఞత అనేక రకాలుగా అడ్డతగులుతుంది. ఆత్మబల సంపన్నులైన సంతులు, మహాత్ములు, జ్ఞానులు, తత్వదర్శనం చేసిన వారు అన్ని కాలాలలోనూ ఉంటారు.
కానీ వారి స్థాయిని గుర్తించలేకపోవటం వలన వారి సమకాలీనులు వారి నుండి ఉచ్చ స్థాయి లాభాలు పొందలేకపోతున్నారు. రాముడిని కృష్ణుడిని అకాలము వారు గుర్తించే ఉంటే వారితో అలా ప్రవర్తించేవారు కారు. సీత మీద అపవాదు వేసిన చాకలికి ఆమె మహాశక్తి అని తెలియదు. శిశుపాలనకు కృష్ణుడి గురించి అవగాహన లేకపోవటం వలన అన్ని కటువచనాలు పలికాడు. స్వల్ప ధనం కోసం యేసుక్రీస్తును అప్పగించడి వారు కారు. వాల్మీకి నారదును గుర్తించి ఉంటే అలా ప్రవర్తించి ఉండేవాడు కాదు. హిమవంతుని భార్య తన కూతురు సాధారణ కన్య కాదు అని తెలిసి ఉంటే తపస్సు చేయవద్దని అడ్డుపెట్టి ఉండేది కాదు. తన ఇంటి ముందుకు వరుణిగా వచ్చిన శివుని చూసి ఎందుకు దుఃఖిస్తుంది? అశోక వాటికలో హనుమంతుణ్ణి సాధారణ కోతి అని అనుకోవడం వలననే రాక్షసులు బంధించారు. చాణక్యుని ప్రచండ శక్తిని నందుడు గుర్తించి ఉంటే చిన్న విషయాల మీద అతనిని అవమానించి తన వంశమును రాజ్యమును ఎందుకు సర్వనాశనం చేసుకునేవాడు? నేటి పరిస్థితులలో సద్గురువుని ఎలా గుర్తించాలి? ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కార మార్గం ఉన్నది. అది అన్వేషణాత్మక బుద్ధి, వైజ్ఞానిక దృష్టికోణమును పెంచుకునట. వీటి వలన ప్రకృతి రహస్యాలను తెలుసుకున్నట్లే సద్గురువుని గుర్తించి ఆయన అనుగ్రహమును పొందవచ్చు. గురుమహిమను కబీరు ఇలా తెలిపారు. సప్తరతి కాగ్దా కరూం లేఖనీ సప్వన్ రామ్ సాత్ సముద్ కోమసి కరూం గురు ఘున్ లిఖానజాయ్. పృథ్విని కాగితంగా, చెట్లను కలముగా, ఏడు సముద్రాలను సిరాగా మార్చి రాసిన గురుమహిమను తెలపలేము. కుమ్మరి ఎలాగ కుండలకు అందమైన ఆకృతిని ఇస్తాడో గురువు కూడా అలాగే ఒక చేతితో సహాయం చేస్తూ బయట నుండి దెబ్బలు వేసి శిష్యుణ్ణి సవరిస్తాడు. ఒక మహాత్ముడు ఇలా అన్నాడు. శరీరం విషపూరితమైన లత, గురువు అమృత ఖని, శిరస్సు ఇచ్చి గురువును పొందిన అది చాలా చౌకే. గోవిందుడి కంటే ముందు గురువుకు పాద నమస్కారం చేయాలి, ఎందుకంటే గురువు వలననే గోవిందుడిని గుర్తించాం. గురుగీతలో ఇలా చెప్పబడింది.